वेलकम टू लेजेंड क्लासेस मन को आरआरबी एनटीपीसी रीजनिंग क्लासेस लास्ट क्लास कंटिन्यूएशन मन की इंकोक टापिक गुरिंचि ओकसारी डिस्कस चेद्दाम दांट्लो ओकटि बेसिक वेन डायग्राम्स अने दानि गुरिंचि ओकसारी दींट्लो डिस्कस चेयडम जरुगुतुंदि सो बेसिक वेन डायग्राम्स मन को जनरल गा बेसिक वेन डायग्राम्स एट्ला उंटायि सो ए मॉडल नुंचि क्वेश्चन अडिगे चांसेस उंटुंदि अने दानि गुरिंचि ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది బేసిక్ వెన్ డయాగ్రామ్స్. అయితే ఇక్కడ మనకి వచ్చేసి ఏంటి అంటే యాక్చువల్గా జనరల్గా అభ్యర్థులు ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే ఒకటి ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ డయాగ్రామ్స్ ఉంది, వెన్ డయాగ్రామ్స్ జనరల్గా దీంట్లో మనం కన్సిడర్ చేసినట్లయితే మనకు జనరల్గా ఎట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఒకటి దీంట్లో బేసిక్ వెన్ డయాగ్రామ్స్ ఉండొచ్చు, బేసిక్ వెన్ డయాగ్రామ్స్, ఓకే వెన్ డయాగ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం లాజికల్ వెన్ డయాగ్రామ్స్ తీసుకుంటాం. सो लॉजिकल वेन डायग्राम्स. सो इप्पुडु मनकु ई टू कैटगरीज मनकु बिट एट्ला उंटुंदी अनेदी ओकसारी डिस्कस चेद्दाम. राइट, बट बेसिक वेन डायग्राम्स तर्वात नेक्स्ट वच्चेसी लॉजिकल वेन डायग्राम्स उंटाई. ई बेसिक वेन डायग्राम्स लॉजिकल वेन डायग्राम्स ए मॉडल लो उंटाई अंटे मनकि क्वेश्चन ए स्टैंडर्ड लो उंडे चांस उंटुंदी. దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ లెవెల్లో బిట్ ఎట్లా వస్తుంది అనేది ఒకసారి వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన అన్ని క్లాసెస్ మనకు ఆల్రెడీ లెజెండ్ యాప్లో ఉంటాయి, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా దాంట్లో చూడొచ్చు. ఈజీ, మోడరేట్ అండ్ డిఫికల్ట్ లెవెల్. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వీటికి సంబంధించి మనకు ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా, అంటే ఇంతకుముందు జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అనేది కూడా సో మనం దీంట్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ మనం కొన్ని ప్రీవియస్ బిట్స్ కూడా మీకు అందివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం బేసిక్ వెన్ డయాగ్రామ్ డిస్కస్ చేసినాక దీంట్లో ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ ఎట్లా ఉంటుంది, తర్వాత లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో మళ్ళీ మనకు ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ లెవెల్ ఎట్లా ఉంటాయి, ఈ మోడల్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూద్దాం. అంటే ఇంతకుముందు జరిగిన మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఉన్న ప్రీవియస్ బిట్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి దీంట్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకటి, దీంట్లో మనం బేసిక్ వెన్ డయాగ్రామ్స్కి వెళ్దాం ఫస్ట్. సో బేసిక్ వెన్ డయాగ్రామ్స్ ఇక్కడ మనం బేసిక్ వెన్ డయాగ్రామ్స్ని కనుక పరిశీలించినట్లయితే మనం బేసిక్ వెన్ డయాగ్రామ్స్ని మనం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ అభ్యర్థికి కావాల్సింది ఏంటి అంటే కొన్ని మోడల్స్ ఐడియా ఉండాలి. అంటే మనకు కంప్లీట్ వచ్చేసి ఏంటంటే డయాగ్రామ్ నొటేషన్స్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ డయాగ్రామ్ నొటేషన్స్ అనేది కంపల్సరీ ఎవ్రీ అభ్యర్థికి ఐడియా ఉండాల్సి ఉంటుంది. అంటే ఈ నొటేషన్స్ని బేస్ చేసుకొని మాత్రమే మనం బిట్ సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనకి నొటేషన్స్ ఐడియా లేదు అని అంటే కొద్ది అభ్యర్థి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దానివల్ల. సో ఫస్ట్ మనం ఒకసారి ఏంటంటే బేసిక్ వెన్ డయాగ్రామ్స్లో డయాగ్రామ్ నొటేషన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. డయాగ్రామ్ నొటేషన్స్ ఇక్కడ మనం డయాగ్రామ్ నొటేషన్స్లో కనుక కన్సిడర్ చేసినట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ బేసిక్ వెన్ డయాగ్రామ్ నొటేషన్స్, బేసిక్ వెన్ డయాగ్రామ్ నొటేషన్స్ ఇది ఒకటి. దీంట్లో మనకు బేసిక్ వెన్ డయాగ్రామ్ నొటేషన్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ. రైట్, ఇప్పుడు దీంట్లో మనం కన్సిడర్ చేసినట్లయితే ఫస్ట్గా కొన్ని సందర్భాల్లో మనకి ఇట్లా సపరేట్ వస్తూ ఉంటాయి, ఇవి ఇట్లా ఇండివిజువల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే సపరేట్ అంటే టూ పారామీటర్స్ వచ్చేసి ఏంటి అంటే మనకు సపరేట్గా ఉండడం జరుగుతుంది ఇక్కడ కొన్ని సందర్భాల్లో. ఇట్లా వస్తే ఏంటి అంటే దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ ఫస్ట్ ఆబ్జెక్ట్ టు సెకండ్ ఆబ్జెక్ట్. అంటే మనం ఫస్ట్ ఆబ్జెక్ట్కి సెకండ్ ఆబ్జెక్ట్కి ఇక్కడ రిలేషన్ అనేది ఉండదు. ఏది మనకి ఇట్లా సపరేట్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటే ఈ ఫస్ట్ పారామీటర్కి సెకండ్ పారామీటర్కి ఫస్ట్ ఆబ్జెక్ట్కి సెకండ్ ఆబ్జెక్ట్కి రిలేషన్ అనేది ఉండదు ఇక్కడ. అంటే ఇక్కడ మీరు ఒక చిన్న నోట్ వచ్చేసి ఏంటి అంటే నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ మనకి రిలేషన్ అనేది టూ ఆబ్జెక్ట్స్కి ఉండదు, నో రిలేషన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఇది ఒకటి, టూ ఆబ్జెక్ట్స్కి మనకి ఇక్కడ రిలేషన్ అనేది ఉండదు. అదొకటి అభ్యర్థులు చాలా క్లియర్గా గమనించాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకి ఎట్లా ఉండొచ్చు అని అంటే సో ఇట్లా ఒకదానిపైన ఒకటి ఇట్లా ఓవర్లాప్ అయి రావచ్చు అంటే దీంట్లో. రైట్, దీన్ని మనం ఇక్కడ చిన్న నోట్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే దీంట్లో వచ్చేసి కంప్లీట్గా టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. ఇన్సైడ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, అవుట్ సైడ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది. అంటే టోటల్ ఇన్సైడ్ ఆబ్జెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద అవుట్ సైడ్ ఆబ్జెక్ట్. ఓకే, టోటల్ ఇన్సైడ్ ఆబ్జెక్ట్ ఇక్కడ మన కొన్ని సందర్భాల్లో ఇది ఇన్సైడ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. టోటల్ ఇన్సైడ్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ టు అవుట్ సైడ్ ఆబ్జెక్ట్, అంటే ఇన్సైడ్ ఆబ్జెక్ట్కి అవుట్ సైడ్ ఆబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటుంది. ఇన్సైడ్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ టు అవుట్ సైడ్ ఆబ్జెక్ట్ అన్నట్టు. సో ఇదొకటి అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. ఈ ఇన్సైడ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది అవుట్ సైడ్ ఆబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉంటుంది. సో ఇదొకటి. తర్వాత ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు బిట్ ఎట్లా ఉండొచ్చు ఛాన్స్ ఉంటుంది అని అంటే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాల్లో ఇట్లా మనకి ఇంటర్సెక్ట్ రీజియన్ కూడా రావచ్చండి. సో అభ్యర్థులు ఇది గమనించాలి, దీన్ని ఇంటర్సెక్ట్ రీజియన్ అంటాం. తర్వాత మళ్ళీ మనకు కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉండొచ్చు అంటే ఇక ఇట్లా టూ ఆర్ త్రీ పారామీటర్స్ ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతూ రావచ్చు.
టూ ఆర్ త్రీ పారామీటర్స్ ఇంటర్సెక్ట్ అవుతూ రావచ్చు. లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఇట్లా టూ ఆర్ త్రీ ఆబ్జెక్ట్స్ ఇక ఇట్లా ఒకదానిపైన ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి డిఫరెంట్గా. మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉండొచ్చు అని అంటే మీరు ఇంకా గమనించినట్లయితే ఇంకో ఇట్లా డిఫరెంట్గా రావచ్చు, రైట్. లేదు కొన్ని సందర్భాల్లో మనకు ఆబ్జెక్ట్స్ ఎట్లా ఉండొచ్చు అని అంటే ఇట్లా ఇండివిజువల్గా వచ్చి ఇట్లా పైన రావచ్చు. ఇవి అంటే మనకు కావాల్సిన బేసిక్ డయాగ్రామ్ నొటేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం ఇక్కడ చాలా క్లియర్గా గమనించాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనకు బిట్ ఎట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది అని అంటే ఇగో ఇట్లా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇది సపరేట్ వస్తుంది, ఇక్కడనేమో మిడిల్లో నుంచి ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ మనకు సపరేట్ కేటగిరీస్లో ఉంది. మళ్ళీ కొన్ని సందర్భాల్లో మనకు బిట్ ఎట్లా ఉండొచ్చు అని అంటే ఇగో ఇట్లా రావచ్చు, ఇంటర్సెక్ట్ రీజియన్. లేదు కొన్ని సందర్భాల్లో మనకు బిట్ ఇట్లా కూడా రావచ్చు. అంటే సో ఇవన్నీ మనం బేసిక్ నోటేషన్స్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటేషన్స్ని మనం కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటేనే సో మనం ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు బిట్ ఎట్లా జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది, ఇగో ఇది ఉంది, దీంట్లో ఇంకొక ఛాన్స్ ఎట్లా వస్తుంది అని అంటే ఇగో ఈ రీజియన్ నుంచి కూడా బిట్ ఇట్లా రావచ్చు, రైట్, సేమ్ ఈ లాజిక్లో. తర్వాత కొన్ని సందర్భాల్లో ఇగో ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్. ఇగో ఈ కేటగిరీస్లో మనకు మోడల్ నొటేషన్ అనేది జనరేట్ అవుతుంది. సో అభ్యర్థులు చాలా క్లియర్గా గమనించాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది. వీటికి సంబంధించిన బేసిక్ వెన్ డయాగ్రామ్ నొటేషన్స్ అయిపోయిన తర్వాత దీని మీద కొన్ని శాంపుల్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది, రైట్. కొన్ని శాంపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్స్ ఆన్ బేసిక్ వెన్ డయాగ్రామ్స్. సో ఇది మనకి బేసిక్ వెన్ డయాగ్రామ్స్కి సంబంధించి కొన్ని బిట్స్ తీసుకుందాం, రైట్. ఎగ్జాంపుల్స్ ఆన్ బేసిక్ వెన్ డయాగ్రామ్స్. సో బేసిక్ వెన్ డయాగ్రామ్స్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ని కనుక తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ పేజెస్ అంటాడు, పేజెస్. తర్వాత నెక్స్ట్ బుక్ అంటాడు, రైట్. పేజెస్ బుక్ ఇట్లా ఒక టూ ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మీరు ప్రైమరీ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇంకా డెప్త్ దాంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈజీ మెథడ్ దెన్ ఆఫ్టర్ కొన్ని డిఫికల్ట్ మెథడ్స్ నుంచి కూడా సో మనం ఈ వీడియోలో మనం కొన్ని డిస్కస్ చేద్దాం. సో పేజెస్ అన్నాం, పేజెస్ బుక్ అన్నాడు. సో ఇక్కడ పేజెస్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే మనకు పేజెస్ అన్ని దేంట్లో వస్తాయండి ఇక్కడ, సో బుక్లో వస్తాయి. ఇగో దీన్ని బుక్ అనుకోవాలి, ఇది పేజ్ అనుకోవాలి. సో పేజెస్ బుక్స్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మనం కన్సిడర్ చేసినట్లయితే సో బనానా అని ఇచ్చాడు, బనానా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో అన్నాడు, సో మ్యాంగో అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రూట్స్ అన్నాడు, సో ఇట్లా కూడా మనకు ఆబ్జెక్ట్స్ ఇస్తాడు. బనానా, మ్యాంగో, ఫ్రూట్ అంటే మనకు బనానా అనేది సపరేట్ ఫ్రూట్, మ్యాంగో అనేది సపరేట్ ఫ్రూట్. బట్ ఇవి రెండు వచ్చేసి ఏంటి అంటే మనకి ఫ్రూట్లోకి రావడం జరుగుతుంది. బట్ ఇవి రెండు ఒక క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాటి యొక్క ఆబ్జెక్ట్స్ పారామీటర్స్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కనుక కన్సిడర్ చేస్తే ఇది బనానా అవుతుంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాంగో అవుతుంది. ఇవి రెండు కలిసి మనకి ఫ్రూట్స్లోకి రావడం జరుగుతుంది. సో ఇది రెండు వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రూట్స్లో ఉంటాయి, బనానా, మ్యాంగో. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, రైట్. అంటే మనం ఇట్లా డ్రా చేసే స్టైల్ అంటే మనకి ఎట్లీస్ట్ రెండు ఒక క్వశ్చన్ ఇచ్చేసి క్వశ్చన్ కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఒకసారి ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. అంటే మనకి ఏబిసిడి అని ఇట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ని కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ అంటాడు, కార్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ అన్నాడు, ట్రైన్. తర్వాత బస్ అన్నాడు. తర్వాత నెక్స్ట్ ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్ అన్నాడు. ఇవి ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్. ఇగో ఇట్లా మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, కారు, ట్రైన్, బస్సు, ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ మనకి ఒక ఫోర్ పారామీటర్స్ అంటే ఫోర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇట్లా క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు రైట్ ఆన్సర్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆప్షన్, ఏ ఆప్షన్ వచ్చేసి ఎట్లా ఇస్తాడు అని అంటే ఇగో ఇట్లా ఇవ్వచ్చు, ఇది ఏ ఆప్షన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది బి ఆప్షన్కి వెళ్తున్నాం, బి ఆప్షన్ని మనం కన్సిడర్ చేసినట్లయితే ఇగో ఇట్లా ఇస్తాడు, ఇది బి ఆప్షన్, రైట్. తర్వాత నెక్స్ట్ సి ఆప్షన్కి వెళ్దాం, ఫర్ ఎగ్జాంపుల్ సి ఆప్షన్, ఇది సి ఆప్షన్. తర్వాత నెక్స్ట్ డి ఆప్షన్ వచ్చేసి ఏం చేస్తాడు అంటే ఏది కాదు అని ఇస్తాడు ఇట్లా, ఏది కాదు. ఏది కాదు అంటే దీన్ని మనం నన్ ఆఫ్ ద ఏబో అని అంటాం. సో నన్ ఆఫ్ ద ఏబో, రైట్. మనకి ఇట్లా కూడా క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో మీరు తీసుకోండి కారు, ట్రైన్, బస్సు, ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్. అంటే ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్ అన్నాడు. కారు అనేది సపరేట్ పారామీటర్, బస్ అనేది సపరేట్ పారామీటర్. అంటే దానికి ఉండే ఆబ్జెక్ట్ పారామీటర్స్ ఇండివిజువల్గా ఉంటాయి, ట్రైన్కి కూడా ఇండివిజువల్ పారామీటర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ మూడింటిని మనం దేంట్లో యూజ్ చేస్తామంటే
ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్ కిందనే మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, మనం జనరల్గా మన అజంప్షన్ తీసుకున్నట్లయితే కారు సపరేటు, ట్రైన్ సపరేటు, కారుకి ట్రైన్కి ఎలాంటి లింక్ లేదు కాబట్టి ఇది కారు తీసుకున్నాం, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రైన్ తీసుకున్నాం. ట్రైన్కి బస్కి ఎలాంటి లింక్ లేదు, బస్కి కార్కి కూడా ఎలాంటి లింక్ లేదు. అంటే మీరు ఇట్లా కన్సిడర్ చేయొద్దు, ఏది రోడ్ మీద పోతుంది కదా, మరి కారు రోడ్ మీద పోతుంది, బస్సు రోడ్ మీద పోతుంది, ట్రైన్ ఏమో పట్టాల మీద పోతుంది, అట్లా కాకుండా మనకి ఇక్కడ మెన్షన్ చేసిన ఎప్పుడైనా కూడా ఇచ్చిన పారామీటర్స్ నుంచి కామన్ సెన్స్ రిలేటెడ్ పాయింట్స్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి మనకి కార్ సపరేట్, ట్రైన్ సపరేట్, బస్ సపరేట్, సో ఇవి మనకి అన్ని ఆబ్జెక్ట్స్ దేంట్లోకి వస్తాయంటే ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ట్రావెలింగ్ ఆబ్జెక్ట్ అంటే మనం తీసుకోవాల్సిన ఆన్సర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇగో సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇట్లా మనకి క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక చిన్న పాయింట్ చూద్దాం, క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే ఇది అభ్యర్థులు కొద్దిగా చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంటే చాలామంది వచ్చేసి ఏంటంటే వెన్ డయాగ్రామ్సే కదా అని ఈజీగా తీసుకుంటారు, బట్ అది వెన్ డయాగ్రామ్స్లో చాలామంది ప్రాక్టీస్ చేసేది ఈజీ మెథడ్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న బిట్స్ అవి ఈజీ మెథడే, దీంట్లో డిఫికల్ట్ మెథడ్ బిట్స్ కూడా ఉంటాయి. ఒకసారి డిఫికల్ట్ మెథడ్ బిట్స్ కూడా ఇంకొక 4-5 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చూపిస్తాను. అది తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ షిప్ అన్నాడు, తర్వాత నెక్స్ట్ బైక్, ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ప్లేన్, ఓకే ప్లేన్, నెక్స్ట్ ఎయిర్ బేస్డ్ ఆబ్జెక్ట్స్, ఒకటి ఎయిర్ బేస్డ్ ఆబ్జెక్ట్స్ అన్నాడు, ఎయిర్ బేస్డ్ ఆబ్జెక్ట్స్, ఓకే ఎయిర్ బేస్డ్ ఆబ్జెక్ట్స్, నెక్స్ట్ వన్ ఈజ్ బస్, నెక్స్ట్ వన్ ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్ అన్నాడు. సో ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్, ఇప్పుడు ఇది కొద్దిగా చాలా డిఫరెంట్ పారామీటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, షిప్, బైక్, ప్లేన్, ఎయిర్ బేస్డ్ ఆబ్జెక్ట్స్, బస్, కామా ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్ అన్నాడు. సో ఇప్పుడు వీటి నుంచి మనం బిట్ కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం, ఇప్పుడు మనం జనరల్గా మనం పారామీటర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే షిప్ అనేది ఎట్లా ఉంటుంది అంటే వాటర్ బేస్డ్ పారామీటర్, అంటే మనం వాటర్ని బేస్ చేసుకొని ఇది ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. బైక్ వచ్చేసి రోడ్ మీదనే ఉంటుంది, బస్ అనేది కూడా రోడ్ మీదనే ఉంటుంది, ప్లేన్ వచ్చేసి ఎయిర్ బేస్డ్ ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా కూడా ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే, ఇది ఒకటి సైడ్కి మీరు బిట్టు గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు, సో ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్ మీద మనకి ఎప్పుడైనా ఐడియా ఉండాలి పక్క. సో ఇది ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్ రిలేటెడ్. మనం ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్లో మనకి ఎప్పుడైనా కూడా ఒక 3 పారామీటర్స్ని కన్సిడర్ చేయాలి. ఒకటి, వన్ ఈజ్ రోడ్ బేస్డ్ ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్, సో వన్ ఈజ్ రోడ్ బేస్డ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎయిర్ బేస్డ్, నెక్స్ట్ వన్ ఈజ్ వాటర్ బేస్డ్. సో మనకి ఇట్లా పారామీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఏది ట్రావెలింగ్ మోడ్స్లో. అయితే ఇక్కడ మనం రోడ్ బేస్డ్లో కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఇవన్నీ తీసుకోవచ్చు, కారు, బస్సు, బైక్, ఆటో, సో కామా ఎక్సెట్రాస్ ఇట్లా వస్తూ ఉంటాయి మనకి ఇవి, ఏది రోడ్ బేస్డ్ ఆబ్జెక్ట్స్లో. తర్వాత నెక్స్ట్ మనం ఎయిర్ బేస్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే ప్లేన్స్, హెలికాప్టర్స్, ప్లేన్స్, చాపర్స్ అంటాం కదా మనం, సో అవి వాటి రిలేటెడ్ చాపర్స్, ఓకే ప్లేన్స్, నెక్స్ట్ చాపర్స్. సో ఇట్లా మనం వీటిని ఎయిర్ బేస్డ్ ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్గా కన్సిడర్ చేయొచ్చు. తర్వాత మనం వాటర్ బేస్డ్లో కనుక కన్సిడర్ చేసినట్లయితే షిప్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి బోట్స్, సో కామా ఎక్సెట్రాస్ ఇట్లాంటి వాటిని కన్సిడర్ చేస్తాం. అంటే ఎప్పుడైనా చాలామంది ఏం చేస్తారంటే పెన్ను, పెన్సిల్ లేదు అంటే ఏదైనా ఒక స్టేట్ తీసుకొని, ఒక కంట్రీ తీసుకొని, ఒక వరల్డ్ మ్యాప్ తీసుకుంటే ఆ వరల్డ్ మ్యాప్లో కంట్రీ ఉంటుంది, కంట్రీలో స్టేట్ ఉంటుంది, ఇవన్నీ కామన్గా జనరల్గా అడిగే క్వశ్చన్స్ అది. కాకపోతే ఏంటంటే అంటే ఇవి డిఫరెంట్గా ఇట్లాంటి మనం ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఇప్పుడు మీరు రాసేది ఏదో స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కాదు, అది నేషనల్ వైడ్ ఎగ్జామ్. దాంట్లో ఇంకొకటి స్పెసిఫిక్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది రీజనింగ్లో, ఏంటిది అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అని దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. జనరల్ ఇంటెలిజెన్స్ అంటేనే మనకి ఇట్లాంటి పాయింట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి వీటి మీద కొద్దిగా మనకు ఐడియా ఉండాల్సి ఉంటుంది. సో ఇది ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్ అనేది కూడా మీరు అంటే ఈ క్లాస్ వినుకుంటూ మీరు ఇట్లా నోట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. సో అది మీకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది అది. సో ఒకసారి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి వద్దాం. అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత అసలు యాక్చువల్గా ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏదన్నాడు షిప్ అన్నాడు, బైక్ అన్నాడు, ప్లేన్, ఎయిర్ బేస్డ్ ఆబ్జెక్ట్స్, బస్సు, తర్వాత వీటిని మనం ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, మనం బైక్, బస్సుని కనుక మనం కన్సిడర్ చేస్తే ఇవి రోడ్ బేస్డ్ ఆబ్జెక్ట్స్, కానీ మనకి ఇచ్చిన దాంట్లో రోడ్ బేస్డ్ ఆబ్జెక్ట్ అనేది లేదు. రోడ్ బేస్డ్ ఆబ్జెక్ట్ ఉందా? లేదు.
తర్వాత నెక్స్ట్ ప్లేన్ అన్నాడు. ప్లేన్ దేంట్లోకి వస్తుంది? ఎయిర్ బేస్డ్ ఆబ్జెక్ట్స్ కిందకి వస్తుంది. సో ఇది ఎయిర్ బేస్డ్ ట్రావెలింగ్ ఆబ్జెక్ట్. ప్లేన్ అనేది ఎయిర్ బేస్డ్ ట్రావెలింగ్ ఆబ్జెక్ట్. ప్లేన్ అనేది ఎయిర్ బేస్డ్ ట్రావెలింగ్ ఆబ్జెక్ట్ అని అన్నప్పుడు ఇవన్నీ కలిపి కూడా దేంట్లోకి వస్తాయి? ఇప్పుడు ట్రావెలింగ్ ఆబ్జెక్ట్లకు వస్తాయి. ఒకసారి ఇక్కడ మీరు డయాగ్రామ్ని కనుక పరిశీలించినట్లయితే, అంటే మనకు ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకునే డయాగ్రామ్ ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ప్లేన్ అని తీసుకుంటున్నాను. సో ఇది ప్లేన్, ఇది ప్లేన్ ఆబ్జెక్ట్. ఈ ప్లేన్ ఆబ్జెక్ట్ దేంట్లోకి వస్తుంది అని అంటే మనకు వచ్చేసి ఇది ఎయిర్ బేస్డ్ దాంట్లోకి వస్తుంది. అంటే ఎయిర్ని బేస్ చేసుకొని ఇది ట్రావెలింగ్ అనేది దాని యొక్క డైరెక్షన్స్ని యూస్ చేస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, షిప్, బైక్, బస్సు, ఇంకా 3 and 1 ట్రావెలింగ్ ఆబ్జెక్ట్ ఉంది మనకి. షిప్కి బైక్కి సంబంధం లేదు, రైట్? ఓకే, బట్ బైక్ అండ్ బస్సు ఉంది. ఈ బైక్ అండ్ బస్ని కనుక మనం కన్సిడర్ చేస్తే అవి రోడ్ బేస్డ్ ఆబ్జెక్ట్స్ కాదనట్లేదు. బట్ కాకపోతే ఏంటంటే, రోడ్ బేస్డ్ ఆబ్జెక్ట్స్ అనేది మనకి ఇక్కడ ప్రాబ్లంలో మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయలేదు కాబట్టి అట్లాంటి కేసెస్లో మనం ఎట్లా తీసుకుంటాము అని అంటే, సో ఇక్కడ బైక్ అని మెన్షన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, దీన్ని బస్సు కూడా ఇక్కడ సపరేట్ తీసుకుంటాం, ఎందుకంటే బైక్కి బస్కి సంబంధం లేదు. బట్ ఇవన్నీ దేంట్లోకి వస్తాయి అని అంటే, ఇవన్నిటిని మనం ట్రావెలింగ్ ఆబ్జెక్ట్స్ కిందనే కన్సిడర్ చేస్తాం, ఓకేనా? సో అభ్యర్థులు దీన్ని గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది బిట్, అది చిన్న చిన్న బిట్స్ ప్రాక్టీస్ చేయకుండా కొద్దిగా మనం ఇట్లాంటి మోడరేట్ లెవెల్ బిట్స్ని కనుక కన్సిడర్ చేస్తే, సో అది అభ్యర్థులకు చాలా ఈజీగా ఉంటుంది. అదొకటి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇడ్లీ ఇస్తాడు. మనకు వచ్చేసి ఏంటి అంటే మీట్ అంటాడు. మీట్, MEAT, మీట్, నాట్ MEET, మీట్. మీట్, ఓకే, కమ. ఫిష్, ఫిష్, కమ. నెక్స్ట్ గోట్, ఓకే, గోట్, గోట్, రైట్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి ఇంకొకటి కనుక కన్సిడర్ చేసినట్లయితే బ్రింజల్. సో ఇట్లా బ్రింజల్, ఇక్కడ మనకు బ్రింజల్ అని ఇస్తాడు, బ్రింజల్. నెక్స్ట్ వన్ ఈజ్ పొటాటో అని ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో. నెక్స్ట్ వెజ్ ఐటమ్స్ అంటాడు, వెజ్ ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్ అంటాడు. సో నాన్ వెజ్ ఐటమ్స్, రైట్. సో ఇట్లా ఉంటుంది, మీట్, ఫిష్, గోట్, బ్రింజల్, పొటాటో, వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్. ఇక్కడ పారామీటర్ని చూడండి. అయితే ఇక్కడ నేను ఎందుకు రాశాను అంటే, ఫిష్ అని కూడా మెన్షన్ చేశాను, గోట్ అని మెన్షన్ చేశాను, మీట్ అన్నాను. ఇప్పుడు చాలామందికి ఎట్లా డ్రా చేస్తారు అంటే, ఫిష్ని మీట్లోకి తీసుకుంటారు. అంటే ఫిష్ ఈజ్ డిఫరెంట్, మీట్ ఈజ్ డిఫరెంట్. అది చెప్పడం కోసమే నేను ఈ ప్రాబ్లం మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలామందికి ఇది పెద్ద డౌట్, ఫిష్ కమ్స్ అండర్ మీటాస్ లేదంటే నాన్ మీటా అనే దానికి ఎందుకు వస్తుంది? ఫిష్ ఈజ్ ఎ సపరేట్ ఐటమ్, ఇట్ నాట్ కమ్స్ అండర్ మీట్. సో అదొకటి గుర్తు పెట్టుకోవాలి అక్కడ, రైట్. సో ఇక్కడ మనం కనుక కన్సిడర్ చేసినట్లయితే మేజర్గా ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు చాలామంది ఈ బిట్ని రాంగ్గా వెన్ డయాగ్రామ్ డ్రా చేసే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఏది ప్రాక్టీస్ చేస్తారు అని అంటే, డిఫరెంట్ డిఫరెంటే. ఎట్లా అంటే, ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి, జనరల్గా వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, అంటే మనం ఫస్ట్ ప్రియారిటీలో తీసుకోవాల్సింది వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అనేది తీసుకోవాలి. వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్. ఇప్పుడు మనకు పొటాటో ఉంది. పొటాటో దేంట్లోకి వస్తుంది? వెజ్ ఐటమ్లోకి వస్తుంది. బ్రింజల్ కూడా దేంట్లోకి వస్తుంది? వెజ్ ఐటమ్లోకి వస్తుంది. గోట్ దేంట్లోకి వస్తుంది? మీట్లోకి వస్తుంది. మీట్ దేంట్లోకి వస్తుంది? నాన్ వెజ్లోకి వస్తుంది. ఫిష్ దేంట్లోకి వస్తుంది? నాన్ వెజ్లోకి వస్తుంది. బట్ ఫిష్ అనేది మీట్లోకి రాదు, మీట్ వేరు, నాన్ వెజ్ వేరు. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మనం ఫిష్ని, మీట్ని మీరు కంబైన్ చేసి వెన్ డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే అది 100% రాంగ్ కిందకి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి అక్కడ, రైట్. సో ఇక్కడ మనం ఇప్పుడు డ్రా చేస్తున్నాం. డ్రా చేస్తున్నట్లయితే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామని అంటే, గోట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది గోట్. ఇక గోట్ వచ్చేసి ఏంటి అంటే, దీని తర్వాత మీట్ అవుతుంది, ఇది మీట్, రైట్. ఇక తర్వాత ఇది ఫిష్ అంటున్నాం. సో ఇది ఫిష్, ఫిష్. ఇవి దేంట్లోకి వస్తాయి అంటే, ఇవన్నీ నాన్ వెజ్లోకి వస్తాయి. సో ఇది నాన్ వెజ్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇది పొటాటో. సో పొటాటో పారామీటర్ డిఫరెంట్, బ్రింజల్ పారామీటర్ డిఫరెంట్. సో ఇది బ్రింజల్, ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో ఇవి రెండు దేంట్లోకి వస్తాయంటే వెజ్ ఐటెంలకు వస్తాయి. సో వెజ్ ఐటమ్స్. ఇవి ఇట్లా మనకు క్వశ్చన్స్ రేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే, వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఒకసారి వెరీ డిఫికల్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. బేసిక్ వెన్ డయాగ్రామ్స్లో మనం వెరీ డిఫికల్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుంది అని. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను.
ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ మనం క్వశ్చన్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే ఎగ్జాంపుల్లో రైట్ ఇన్ ఏ క్లాస్ రూమ్ అంటాడు. ఒకటి బిట్ చాలా డిఫరెంట్, ఇది వెరీ డిఫికల్ట్ లెవెల్ బిట్. మనకు వెన్ డయాగ్రామ్స్లో కూడా డిఫికల్ట్ లెవెల్ బిట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇన్ ఏ క్లాస్ అన్నాడు, ఇన్ ఏ క్లాస్, ఓకే, ఇన్ ఏ క్లాస్, ఓకే. ఇన్ ఏ క్లాస్ అని అన్న తర్వాత దీంట్లో సమ్ బాయ్స్ ఆర్ ఇన్ ఫస్ట్ క్లాస్. ఇన్ ఏ క్లాస్ సమ్ బాయ్స్ ఆర్ ఇన్ ఫస్ట్ క్లాస్ మీన్స్ ఫస్ట్ క్లాస్ అంటే ఇక్కడ ఒకటో తరగతి అని కాదు, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పర్సంటేజెస్ వస్తూ ఉంటాయి కదా, ఫస్ట్ డివిజన్ అందాం. సమ్ బాయ్స్ ఆర్ ఇన్ ద ఫస్ట్ డివిజన్, ఓకే, ఇట్లా తీసుకోండి. లేదు అంటే సమ్ బాయ్స్ ఆర్ ఇన్ ఫస్ట్ డివిజన్, రైట్, ఓకే. నెక్స్ట్ సమ్ గర్ల్స్ ఆర్ ఇన్ సెకండ్ డివిజన్, సమ్ గర్ల్స్ ఆర్ ఇన్ సెకండ్ డివిజన్ బట్ నాట్ ఇన్ బిలో డివిజన్స్, ఓకే. సమ్ గర్ల్స్ ఆర్ ఇన్ సెకండ్ డివిజన్, దట్ ఈస్ సెకండ్ మీన్స్ సెకండ్ డివిజన్ అన్నట్టు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెకండ్ డివిజన్, బట్ నాట్ ఇన్ బిలో డివిజన్స్, కామా సమ్ బాయ్స్ ఆర్ ఇన్ థర్డ్ డివిజన్ but not in other divisions. సో ఇప్పుడు దీనికి మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో ఇది వెరీ డిఫికల్ట్ లెవెల్ బిట్, రైట్. చాలామంది ప్రాక్టీస్ చేసే బిట్ ఏంటి అంటే, ఈవెన్ మీరు ఆర్ఆర్బి ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసినా, లేదు మీరు అదర్ ఎగ్జామ్స్ రాసినా కూడా, చాలామంది ఈవెన్ మీరు కూడా ప్రాక్టీస్ చేసి ఆల్రెడీ రాసిన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసే బిట్ వచ్చేసి ఏంటి అని అంటే, ఏం చేస్తారు అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ అంటాడు, తెలంగాణ అంటాడు, రైట్, తర్వాత ఇండియా అంటాడు, వరల్డ్ అంటాడు, అన్నిట్లా డయాగ్రామ్స్ పెట్టుకుంటూ వస్తాం, అయిపోతుంది, రైట్. బట్ ఇప్పుడు అడిగే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ లెవెల్ బిట్ ఏంటి అంటే, నేను ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను రీజనింగ్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్, జనరల్ ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పాను. ఇప్పుడు దీంట్లో ఇది జనరల్ ఇంటెలిజెన్స్ వెరీ డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్. మనకు జనరల్ ఇంటెలిజెన్స్లో వెరీ డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇది వెరీ డిఫికల్ట్ లెవెల్ బిట్. ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, ఇది ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోండి, మనకు జనరల్గా ఎట్లా ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే దీంట్లో ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ పరిశీలించుదాం. ఇప్పుడు చూడండి, బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఉంది ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ పారామీటర్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాయ్స్ ఉన్నారు, ఇక్కడ బాయ్స్ వచ్చేసి మనకి ఏ డివిజన్స్లో ఉన్నారో ఒకసారి చూద్దాం. మనం బాయ్స్ ఏ డివిజన్లో ఉన్నారో కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, ఇప్పుడు మనం బాయ్స్ని చూద్దాం ఒకసారి, వీళ్ళు ఏ డివిజన్లలో ఉన్నారు. సమ్ బాయ్స్ ఆర్ ఇన్ ఫస్ట్ డివిజన్ అన్నాడు, అంటే మనకు సమ్ బాయ్స్ దేంట్లో ఉన్నారు, ఇప్పుడు ఫస్ట్ డివిజన్లో ఉన్నారు, ఓకే. అందరు ఉన్నారా బాయ్స్? లేరు. సమ్ బాయ్స్ ఆర్ ఇన్ ఫస్ట్ డివిజన్. నెక్స్ట్ సమ్ గర్ల్స్ ఆర్ ఇన్ సెకండ్ డివిజన్ బట్ నాట్ ఇన్ బిలో డివిజన్, ఓకే. ఇది ఒకటి గర్ల్స్ పక్క పెట్టండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సమ్ బాయ్స్ ఆర్ ఇన్ థర్డ్ డివిజన్ బట్ నాట్ ఇన్ అదర్ డివిజన్స్. తర్వాత ఇంకొకటి, సమ్ బాయ్స్ దేంట్లో ఉన్నారు? థర్డ్ డివిజన్లో ఉన్నారు. థర్డ్ డివిజన్లో ఎవరు ఉన్నారు ఇక్కడ? వీళ్ళు కూడా సమ్ బాయ్సే ఉన్నారు. సమ్ బాయ్స్ ఆర్ ఇన్ థర్డ్ డివిజన్, రైట్, బట్ నాట్ ఇన్ అదర్ డివిజన్స్. అంటే ఒక థర్డ్ డివిజన్లో ఫస్ట్ డివిజన్లో తప్ప బాయ్స్ అనే వాళ్ళు వేరే డివిజన్లో లేరు అన్నట్టు. ఇది చాలా వెరీ డిఫికల్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్. ఇట్లాంటి బిట్ వస్తుందా రాదా అనే డౌట్ వద్దు. ఒకవేళ రేపు మీరు రాయబోయే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఇట్లాంటి బిట్లు ఒక రెండు వచ్చినాయనంటే, మీరు ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్ పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇట్లాంటి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇంకా మన లెజెండ్ యాప్లో చాలా ఉన్నాయి. సో ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్ ఏ క్లాస్ సమ్ బాయ్స్ ఆర్ ఇన్ ఫస్ట్ డివిజన్, ఓకే. ఫస్ట్ బాయ్స్ గురించి ఆలోచించండి. ఇన్ ఏ క్లాస్ సమ్ బాయ్స్ ఆర్ ఇన్ ఫస్ట్ డివిజన్, ఫస్ట్లో సమ్ బాయ్స్ ఉన్నారు. సో గర్ల్స్ టాపిక్ ఇప్పుడు పక్క పెట్టండి. తర్వాత సమ్ బాయ్స్ ఆర్ ఇన్ థర్డ్ డివిజన్ బట్ నాట్ ఇన్ అదర్ డివిజన్స్, వాళ్ళు వేరే దాంట్లో లేరు, రైట్. ఒక థర్డ్ డివిజన్లో ఫస్ట్ డివిజన్లో తప్ప బాయ్స్ అనేవాళ్ళు వేరే డివిజన్లలో లేరు. ఎక్కడ అది? ఇన్ ఏ క్లాస్ రూమ్, ఓకే. ఇప్పుడు ఒకసారి మనం గర్ల్స్కి వచ్చేద్దాం. సో గర్ల్స్లో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం గర్ల్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ గర్ల్స్లో తీసుకుంటే సమ్ గర్ల్స్ ఆర్ ఇన్ సెకండ్ డివిజన్
మనకు సమ్ గర్ల్స్ ఎక్కడ ఉన్నారు వీళ్ళు సెకండ్ డివిజన్ లో ఉన్నారు సెకండ్ డివిజన్ లో మరి మొత్తం గర్ల్స్ ఉన్నారా లేరు ఎంతమంది ఉన్నారు సమ్ గర్ల్స్ ఆర్ ఇన్ సెకండ్ డివిజన్ బట్ నాట్ ఇన్ బిలో డివిజన్స్ ఓకే బట్ నాట్ ఇన్ బిలో డివిజన్స్ అని అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ సెకండ్ డివిజన్స్కి బిలో డివిజన్లో లేరు అన్నట్టు గర్ల్స్ రైట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి సమ్ గర్ల్స్ ఆర్ ఇన్ సెకండ్ డివిజన్ అన్నాడు అంటే కొంతమంది గర్ల్స్ సెకండ్ డివిజన్లో ఉన్నారు బట్ నాట్ ఇన్ బిలో డివిజన్స్ అంటే థర్డ్ ఫోర్త్ ఫెయిల్ డివిజన్స్లో ఇట్లా లేరు అన్నట్టు వాళ్ళు ఓన్లీ సెకండ్ డివిజన్లోనే ఉండడం జరిగింది రైట్ అయితే ఇంకొక మరి డౌట్ వస్తుంది క్యాండిడేట్లకు ఎట్లా అంటే మరి వీళ్ళు ఫస్ట్ డివిజన్లో ఉండొచ్చు కదా అని అనుకుంటాం ఎస్ ఛాన్స్ ఉంది ఎందుకు అని అంటే ఆల్ గర్ల్స్ ఆర్ ఇన్ సెకండ్ డివిజన్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు క్లాస్లో సమ్ గర్ల్స్ అన్నాడు టోటల్ గర్ల్స్ అనేది మనకు అనలేదు సమ్ గర్ల్స్ ఆర్ ఇన్ సెకండ్ డివిజన్ అన్నాడు బట్ నాట్ ఇన్ బిలో డివిజన్స్ అన్నాడు సమ్ గర్ల్స్ ఆర్ ఇన్ సెకండ్ డివిజన్ బట్ నాట్ ఇన్ బిలో డివిజన్స్ అని అంటే సెకండ్ డివిజన్స్ కంటే తక్కువ ఉన్న డివిజన్లలో గర్ల్స్ లేరు బట్ సెకండ్ డివిజన్లో కొంతమంది గర్ల్సే ఉన్నారు బట్ క్లాస్ రూమ్లో అందరూ గర్ల్స్ ఉంటారు దాంట్లో కొంతమంది సెకండ్ డివిజన్లో ఉన్నారు అంటే దీని అర్థం ఏంటిది అంటే ఫస్ట్ డివిజన్లో కూడా ఉన్నారు అన్నట్టు ఓకే రైట్ ఇక్కడ కూడా మనం ఫస్ట్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది రైట్ ఇప్పుడు చూడండి మనం డయాగ్రామ్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు దీనికి మనం డయాగ్రామ్ డ్రా చేయాలి సో దీనికి మనం డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బాయ్స్ సమ్ బాయ్స్ ఆర్ ఇన్ ఫస్ట్ సమ్ బాయ్స్ ఆర్ ఇన్ థర్డ్ రైట్ గర్ల్స్లో వచ్చేసి సమ్ గర్ల్స్ ఆర్ ఇన్ సెకండ్ డివిజన్ బట్ నాట్ ఇన్ బిలో డివిజన్స్ బట్ మేబీ సమ్ గర్ల్స్ ఇన్ ఫస్ట్ డివిజన్ అంటే కొంతమంది గర్ల్స్ మనకు ఫస్ట్ డివిజన్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మనం డయాగ్రామ్ రాద్దాం ఇక్కడ మనం డయాగ్రామ్కి సంబంధించిన పారామీటర్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మనం చూడండి ఇక్కడ డయాగ్రామ్కి సంబంధించిన పారామీటర్స్ మనం తీసుకోవాలి అంటే సో ఎట్లాంటి దాంట్లో మనం ఇప్పుడు చేయాలి అనేది ఒక మీకు ఒక చాలా క్లియర్ ఐడియా దీంట్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే ఒకసారి చూద్దాం ఇక్కడ ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఇప్పుడు పారామీటర్స్ ఫస్ట్ ఒకటి మనకు కావాల్సింది ఒకటి క్లాస్ పారామీటర్ ఉంటుంది ఒకటి క్లాస్ ఉండాలి పారామీటర్ రైట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బాయ్స్ ఉండాలి బాయ్స్ పారామీటర్ ఒకటి ఉండాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ పారామీటర్ ఉండాలి క్లాస్ బాయ్స్ ఒకటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ పారామీటర్ నెక్స్ట్ మనకి ఫస్ట్ డివిజన్ ఒకటి తర్వాత నెక్స్ట్ సెకండ్ డివిజన్ ఒకటి తర్వాత నెక్స్ట్ థర్డ్ డివిజన్ ఒకటి వస్తుంది థర్డ్ డివిజన్ సో ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు మనం బిట్ డ్రా చేయాల్సి వస్తుంది రైట్ ఒకసారి చూద్దాం ఇప్పుడు దీంట్లో మనం వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ రూమ్ అనేది ఓవరాల్గా వస్తుంది క్లాస్ రైట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ఉంది ఇక్కడ ఫస్ట్ అండ్ థర్డ్ ఉంది ఫస్ట్ అండ్ థర్డ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ అండ్ సెకండ్ డివిజన్స్ దీంట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది రైట్ ఓకే ఒకసారి చూద్దాం ఇక్కడ మనం ఒకసారి పరిశీలించినట్లయితే దీంట్లో ఎట్లా వస్తుంది అని అంటే మీరు తీసుకునే పారామీటర్స్లో ఇప్పుడు బాయ్స్ అన్నాడు ఫస్ట్ థర్డ్ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫస్ట్ అన్నాడు రైట్ ఫస్ట్ థర్డ్ సెకండ్ ఫస్ట్ అని కనుక మనం కన్సిడర్ చేస్తే ఒక్కసారి చూడండి ఇక్కడ ఇప్పుడు మనం ఇదొకటి ఫస్ట్ డివిజన్ అనుకుందాం రైట్ ఇది ఒకటి ఫస్ట్ డివిజన్ రైట్ ఒకసారి ఇది ఫస్ట్ డివిజన్ గురించి మనం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ డివిజన్ సో ఇది మనం ఫస్ట్ డివిజన్ అనుకుందాం ఇది ఫస్ట్ డివిజన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది సెకండ్ డివిజన్ అనుకుందాం సెకండ్ డివిజన్ రైట్ ఇప్పుడు దీంట్లో మనం పారామీటర్స్ కన్సిడర్ చేద్దాం సో మనకు పారామీటర్స్ ఎట్లా ఉండొచ్చు అనేది ఒకసారి దీంట్లో మనం డిస్కస్ చేద్దాం రైట్ ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు చూడండి సమ్ బాయ్స్ ఇన్ ఫస్ట్ డివిజన్ సమ్ బాయ్స్ ఇన్ థర్డ్ డివిజన్ ఓకే ఇక్కడ ఇంకొకటి మనం థర్డ్ డివిజన్ తీసుకుందాం సో ఇది థర్డ్ డివిజన్ దీంట్లో సమ్ బాయ్స్ అన్నాడు ఇగో ఇది బాయ్స్ వస్తుంది తర్వాత సెకండ్ అండ్ ఫస్ట్ డివిజన్లో మనకి గర్ల్స్ వస్తారు సో వీళ్ళందరూ దేంట్లో వస్తారు అని అంటే ఇది క్లాస్ సో ఇగో మనకి ఇట్లా బిట్టు రేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది వీటికి సంబంధించిన పాయింట్స్లో ఓకే రైట్